హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫంక్షన్స్ లో పెట్టే బంగాళదుంప ముద్ద కూర ఎలా తయారు చేయాలో చూద్దామా. ఇది అన్నంలోకైనా చపాతీల్లోకైనా పూరీలోకైనా సూపర్ గా ఉంటుంది. ఈ కూర టేస్ట్ ఎంత బాగా ఉంటుందో దీన్ని తయారు చేయడం కూడా అంతే తేలిక. వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఈ కూర తయారు చేయడానికి ముందుగా 4 బంగాళదుంపలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోండి. అలాగే ఉల్లిపాయలు సన్నసన్నగా పొడుగు పొడుగుగా కోసుకోండి. బంగాళదుంపలు మనం నీళ్ళలో ఉడికిస్తాం కాబట్టి పొట్టు తీయాల్సిన అవసరం లేదు. బంగాళదుంపలు ఉడికించడానికి స్టవ్ మీద కొద్దిగా నీళ్లు పెట్టుకొని దాంట్లో కొద్ది ఉప్పు వేసుకొని బంగాళదుంప ముక్కల్ని అందులో వేసుకోండి. అప్పుడు ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది. ముక్కలు పైదాకా నీరు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోండి. ముక్కలు బాగా మెత్తపడిన తర్వాత నీరు ఆన్ చేసి దాని మీద ఉన్న పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 3 గుంటగింటల నూనె వేసుకొని నూనె బాగా కాగాక పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని కొద్దిగా వేగాక 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోండి. 3 రెబ్బల కరివేపాకు కూడా తుంచి వేసుకోండి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పోపు బాగా వేగాక మనం సన్నసన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత కొద్ది ఉప్పు వేసుకొని వేయించితే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు వేగే లోపల మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, 1 అంగుళం అల్లం ముక్క వేసుకొని దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయల్లో 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 స్పూను పచ్చిమిరపకాయల ముద్ద వేసుకొని 1 నిమిషం వేగిన తర్వాత టేస్ట్ చూడండి. ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉంటాయి. మీకు కారం తక్కువగా అనిపిస్తే మిగిలిన పచ్చిమిరపకాయ ముద్ద మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగటానికి 5 నిమిషాలు టైం పడుతుంది. మనం వేసిన పచ్చిమిరపకాయ ముద్దలో అల్లం ఉంటుంది కాబట్టి కొద్దిగా అడుగంటుతుంది. కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోండి. ఉడికించి తోలు తీసిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. కూర పైన 3 నిమిషాల సేపు మూత పెట్టి వదిలేయండి. మసాలా అంతా బంగాళదుంప ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ముక్కల్ని ఒకసారి బాగా కలిపి పెట్టుకొని ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు తక్కువైతే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి. పూరీ కానీ చపాతీల్లో కానీ కొద్దిగా ఉప్పు తక్కువ ఉండాలి, ఎందుకంటే పిండిలో మనం కొద్దిగా ఉప్పు వేస్తాం కాబట్టి. అన్నంలోకైతే కొద్దిగా ఉప్పు ఎక్కువగానే పడుతుంది. చివరిగా కొద్ది కొత్తిమీర వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని 1-2 నిమిషాల సేపు మూత పెట్టి వదిలేయండి. అంతే, ఆలుగడ్డ ముద్ద కూర రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సాంప్రదాయ వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.